అందరికి నమస్కారం. ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. నేను మీ కాజల్ అండ్ ప్రస్తుతం మనతో పాటు సైరా నరసింహారెడ్డి, ప్రొడక్షన్ డిజైనర్ రాజీవన్ గారు మనతో ఉన్నారు. సో ఆయనతో మాట్లాడి మూవీ విశేషాలు తెలుసుకుందాం. హలో సార్. హలో, హౌ ఆర్ యు డూయింగ్? ఐ యామ్ ఫైన్, థాంక్ యూ. హౌ ఆర్ యు? ఐ యామ్ డూయింగ్ గ్రేట్, థాంక్ యూ సో మచ్. ముందుగా హార్టీ కంగ్రాచులేషన్స్ సైరా నరసింహారెడ్డి మూవీకి. ఇంత మంచి రెస్పాన్స్ వస్తుంది. సో హౌ ఆర్ యు ఫీలింగ్ అండ్ హౌ ఆర్ యు టేకింగ్ దట్? వెన్ యువర్ హార్డ్ వర్క్ ఆఫ్ 2.5 years పేస్ ఆఫ్, it's a happy moment. I mean, so just enjoying the moment, that's all. Sye Raa Narasimha Reddy anedi oka chaala prestigious project and adi it is from 18th century kada. So aa movie asal meeku ela vachindi? Deeniki mundi with Suri Dhruva chesam. And tarvata Suri phone chesi, Dhruva hit ayindi oka 5-6 months tarvata Suri phone chesi. I think it's January 19th or 20th. ఫోన్ చేసి ఇలా ఒక పీరియడ్ మూవీ ఉంది, చేస్తామా? అదే ఓకే, చేసేద్దాం, చేసేస్తాం. బట్ పీరియడ్ మూవీ ఇస్ సంథింగ్ ఎవ్రీ ఆర్ట్ డైరెక్టర్ ఆర్ అ ప్రొడక్షన్ డిజైనర్ విల్ వాంట్ టు డూ. అక్కడే స్కోప్ టు వర్క్. నార్మల్ మూవీ అంటే యూ గో టు రియల్ లొకేషన్, అక్కడ ఏదో ఉన్నది, ఆర్ వీ డూ అ సెట్ ఇఫ్ దర్ ఆర్ లాట్ ఆఫ్ డేస్ ఆర్ షూటింగ్. సో ఇంట్రెస్టింగ్, అక్కడ వెళ్తే ఒక స్క్రిప్ట్ ఉంది, మిగతా ఏ రెఫరెన్స్ గిఫరెన్స్ ఏం లేదు. అంటే ఆ పీరియడ్లో రెఫరెన్సే లేదు, దేర్ నో ఫోటోగ్రాఫిక్ రెఫరెన్స్, టెక్స్ట్ బుక్ లేదో ఉంది, జస్ట్ 4-5 ఇలస్ట్రేషన్ డ్రాయింగ్ ఉంది, ఓకే, వేరే వేరే టైప్లో, ఓకే, విత్ ద టర్బన్, విత్ ద మీస్ పెట్టుకుని, మీసాలతో టర్బన్ తోటి అలా పిక్స్ దొరికాయి తప్ప ఇంకేం దొరకలేదు, ఏం లేదు. సో తర్వాత మార్చ్ ఐ గాట్ సైన్డ్ ఆన్ టు ద మూవీ. దెన్ ఐ థాట్ ఫస్ట్ క్యారెక్టర్ డిజైన్ చేయాలా, లుక్ ఎలా ఉండాలా. సో అప్పుడు ఒక పెద్ద టీమ్ రెడీ చేసాను ఇక్కడే, ఓకే, చెన్నైలో ఒక 1.5-2 months ఇక్కడ వర్క్ చేసాం. చేసి 60-70 డ్రాయింగ్స్ ఆఫ్ హీరో ఎలా ఉండాలా, ఓకే, గెటప్ ఆ పీరియడ్లో ఏముంది, ఓకే, సమ్ హ్యాడ్ సెంటర్ పార్టీషన్ ఇలా ఓపెన్, అండ్ వేరియస్ స్టైల్ లాంగ్ హెయిర్, మొత్తం లాంగ్ హెయిరే. సో ఫైనలీ వీ దట్ ఈస్ ఉత్తరా, మీ జయచంద్రన్, రామ్ ప్రసాద్, ఇది ఒక చిన్న ఇది ఫస్ట్ టీమ్. ఫస్ట్ వీ డిడ్ దిస్ హీరో గెటప్, హౌ హీరో క్యాన్ బి. సో దట్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్. ఓకే, దెన్ అదర్ క్యారెక్టర్స్ కమింగ్. పీరియాడిక్ మూవీ అన్నారు కదా, సో వీ బిలాంగ్ టు అ డిఫరెంట్ ఎరా. అండ్ ఇప్పుడు మేము మూవీ చూసింది, అది చూస్తే మాకు ఎలా అనిపించింది అంటే మేము హిస్టరీలోకి వెళ్ళిపోయాము అన్న ఒక థాట్ వచ్చింది. కానీ మీరు ఆ హిస్టరీ ఎలా క్రియేట్ చేశారు, అదంతా ఎలా క్రియేట్ చేయడం జరిగింది? ఒక 7-8 months వర్క్ చేసాం, జస్ట్ గెట్టింగ్ ది ఐడియా టుగెదర్. ఇది ఫస్ట్ అన్ని క్యారెక్టర్ డిజైన్ చేసాం, అది ఒక అది ఒక లెవెల్ వచ్చిన తర్వాత ఓకే క్యారెక్టర్స్ ఆర్ ఫైన్, ఇప్పుడు విల్ గో ఆన్ టు మేకింగ్ ద హోల్ సెట్స్. ఓకే, ఇప్పుడు స్క్రిప్ట్లో ఒక 45 లొకేషన్స్ ఉంది, 45 లొకేషన్. ఓకే, అండ్ అది ఎక్కడ ఏం చేయాలా అర్థం లేదు. సో వీ హ్యాడ్ టు ఎరెక్ట్ సెట్స్ ఉన్నాయి, ఆ సెట్స్ ఎలా ఉండాలా దానికి కూడా రెఫరెన్స్ లేదు. మన వెళ్ళి వీ వెంట్ టు ఉయ్యాలవాడ అండ్ సా హిస్ హౌస్, ఓకే, ఏం లేదు, ఇప్పుడు చిన్న చిన్న పోర్షన్స్గా ఉంది. అప్పుడు ఆ అక్కడ తీసిన అన్ని ఫొటోస్ ప్రింట్ చేసి ఒక టేబుల్ పైన పెడితే ఆ ఒక పెద్ద ఇల్లు, ఓకే, నౌ ఇట్స్ ఆల్ పార్టీషన్ చేసి చిన్న 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 అయిపోయింది, అది కాదు. ఓకే, ఇనిషియలీ దిస్ ఇస్ అబౌట్ ఆల్మోస్ట్ లైక్ 200 years బ్యాక్. అది ఒక పెద్ద ఇల్లు ఎలా ఉంటుంది, ద పీసెస్ ఆర్ దేర్. ఓకే, సో వి పుట్ ఆల్ ద పీసెస్ టుగెదర్ టు గెట్ ద హౌస్. సేమ్ థింగ్ విత్ ఓకే విత్ ద ఫోర్ట్. ఫోర్ట్ కూడా ఏం లేదు, ఒక బౌండరీ స్టోన్ లాగా ఉంది అంతే. ఓకే, దట్స్ ఆల్ ఇస్ దేర్. ఫోర్ట్ మొత్తం కొట్టేశారు. ఓకే, సో జస్ట్ సమ్ స్టోన్స్ అండ్ ఒక బౌండరీ ఉంది, ఓకే, అవుట్లైన్ మాత్రం ఉంది. బేస్డ్ ఆన్ దట్ వి డెవలప్ ద స్ట్రక్చర్. ఒక ఫైట్ సీక్వెన్స్ చూసాను, అంటే పెద్ద వార్ సీక్వెన్స్, అది ఎక్కడ జరిగింది, ఇలా ప్లాన్ చేశారు? అది క్లైమాక్స్ వార్ జార్జియాలో చేసాం. జార్జియాలో బికాజ్ యాజ్ పర్ స్క్రిప్ట్లో ఆర్ రియల్ హిస్టరీలో
10,000 people were from the hero side, from Narasimha Reddy side. So the same 10,000 were from the British side. So we needed at least 1,000 Britishers, people with white skin, to come in, act. Right. So you can't fly 1,000 people here into India. True, true. So we, about 250 people, we went to Georgia. And about 60 days we were there. Okay. 30 days were rehearsal and 30 days shoot. And Indians akkada, we found a lot of Indians and a lot of people behind. We put makeup and all that. So a large costume team went from here and a large art team also went. Oka 1.5 containers lo weapons ellindi. Cannons, the swords, spears, armors, ani. సో అలా జరిగింది. సో ఇప్పుడు మీరు వెపన్స్ గురించి మాట్లాడారు కాబట్టి నేను మూవీలో ఫిరంగి ఒక అది చూశాను, బ్లాస్టింగ్స్ అండ్ ఆల్, అండ్ అది అది రియలా ట్రూ ఆ ఫిరంగి? అది మనం చేసింది. ఇది మీరు ఓకే, ఇట్ వాజ్ 12mm క్యానన్ విత్ ఓకే విత్ బ్రిటిషర్స్ టేక్ టు వార్. దేర్ టూ కైండ్స్, దేర్ వాజ్ 9mm అండ్ 12mm క్యానన్స్. వాట్ వీ యూస్డ్ ఇస్ అ 12mm క్యానన్. అది ఒక 1.5 మంత్స్ టు గెట్ ఇట్ రైట్. క్యానన్ ఫైర్ అయితే ఇట్ వుడ్ రీకాయిల్. ఓకే, అదే రియల్. మామూలు క్యానన్ అంటే అలా, ఇఫ్ యూ కీప్ అ నార్మల్ వన్ దే పుట్ ద గన్ పౌడర్ టప్ ఇట్ గోట్, బట్ నో, వెన్ ఇట్ ఫైర్స్ ఇట్ వుడ్ రీకాయిల్. ఓకే, అది టు గెట్ దట్ రైట్ వీ వర్క్ ఇన్, వీ గాట్ ఇట్ రైట్. ఇన్ ఫ్యాక్ట్ వీ ట్రైడ్ ఇట్ ఇన్ వన్ ఇన్ ఆర్ అవర్ స్టూడియో. ఒక పెద్ద 18mm ప్లైవుడ్ పెడితే, we just put one small plaster of Paris ball into it. It broke the plywood. Oh my god. Okay. So, you know, okay. We got something that is really. Mm-hmm. Same thing, we did rifles. Aa period rifles kavala, ipati rifles. So swords chesam. Swords different. And swords ekkada dorkayi ante anni swords and everything, like, you know, anni chesam. Anni different ga unnai. Anni chesam. అన్ని చేశారు. ఆ రెఫరెన్సెస్ ఎక్కడ దొరికాయి అంటే, అది ఇట్స్ ఫ్రమ్ 18th సెంచరీ కదా, సో నౌ ఇప్పుడు 20th కాబట్టి ఎలా ఇచ్చేసారు మీరు? ఇప్పుడు కరెక్ట్ బుక్స్ ఆన్ ఇండియన్ టెంపుల్స్ అండ్ ఇండియన్ ఆర్కిటెక్చర్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ బుక్ రెఫరెన్సెస్ దట్ ఇస్ దేర్. సో దాంట్లో వీ క్రియేటెడ్ వన్ ఎంబ్లమ్ ఫర్ ఈచ్ పాలేకర. సో బేస్డ్ ఆన్ దట్ ఎంబ్లమ్ వీ సెట్ అండ్ డిజైన్ ద సోర్డ్. ఆల్మోస్ట్ ఆల్ ద వెపన్స్ వర్ లైక్ డిజైన్ బై మై ఆర్ట్ డైరెక్టర్ వాడు రామ్ ప్రసాద్. సో సేమ్ థింగ్ వర్క్స్ ఐమ్ ఆల్సో ఫర్ ద బ్రిటిషర్స్. ఈచ్ వన్ హ్యాడ్ అ క్యాడర్, ఈచ్ వన్ హ్యాడ్ వన్ టైప్ ఆఫ్ సోడ్. ఇట్స్ నాట్ వన్ సోడ్ గివెన్ టు ఆల్ ద బ్రిటిషర్స్, నో, రైట్. దే వర్ డిఫరెంట్ సోడ్, సో వీ హ్యాడ్ టు మేక్ ఆల్ ద డిఫరెంట్ సోడ్. ఐ డోంట్ నో, మేబీ వుడ్ స్పెండ్ అట్లీస్ట్ వన్ డీసెంట్ స్మాల్ బడ్జెట్ మూవీ బడ్జెట్ ఫర్ ఓన్లీ వెపన్స్. ఓకే, దట్స్ ద రేషియో ఐ కెన్ సే. రైట్, రైట్. ఇప్పుడు వరకు మీరు చాలా లాంగ్వేజెస్లో మూవీస్ చేశారు, లైక్, యునో, ఇంగ్లీష్, హిందీ, తెలుగు, సో అలా చాలా చేశారు కదా. ఆ చేసిన అన్ని మూవీస్కి అండ్ ఈ మూవీస్కి ఒక డిఫరెన్సియేషన్ ఏదైనా చెప్పాలి అంటే ఏం చెప్తారు? ఇంత పెద్ద మూవీ నేను దీని ముందు చేయలేదు. ఓకే, ఐ డోంట్ థింక్ లాట్ ఆఫ్ పీపుల్ హావ్ డన్ దిస్ బిగ్ మూవీ. అంటే స్కేల్ అంత పెద్దది. Every day there are, technician alone, there are more than 300 people on set every day. Then comes your actors. If there is crowd, there will be 15,000 people, 10,000 people. It was like a festival, it was like a jatra every day. Because you will get lost easily. Inta pedda nen cheyalu. So art also and costume also has to cover all these things. So if you're having 10,000 people, 10,000 people have to wear clothes. They need to have swords, they need to have shield, whatever. They need a place for them to stay. So that entire set has to be there. So, okay. It's really big. Georgia lo edaithe last lo edaithe ending undo fight adi chaala natural ga very earthy ante oka moment ki ela anpichindante aa century lo unnamu annat anpichindi. So aa thought ela vachindi and how did you create that ambience? Ante first nunchi when we were discussing the movie itself, we thought, because the movie's ending is like this dark ending, we're losing the protagonist of the film. So starting low, it should be colors, then bring it to very earthy colors, which means that everything is for this earth, everything is for the land, right?
So that is what the whole travel is. And meeru 40 sets annaru. So aa 40 sets lo idi set cheyadaniki mem chaala kashtapaddamu. This was a difficult task annattu a set chestunappudu anipinchindi. Anni set lo issues ay undi. ఏదైనా ఒక్కటి చెప్పాలి అండి, మ్యాన్ ఇట్ వాజ్ లైక్ రియలీ హార్డ్ అన్నట్టు చెప్పాలంటే ఏ సెట్ గురించి చెప్తారు? ఫోర్ట్ 700 to 900 పీపుల్ వర్క్ ఆన్ అన్ ఎవ్రీడే బేసిస్. ఎవ్రీడే బేసిస్ 700 to 70 డేస్కి ఎవ్రీడే 700 to 900 పీపుల్. 700 to 900 పీపుల్ దాంట్లో వెల్డర్స్, మేసన్స్, మోల్డర్స్, కార్పెంటర్స్, పెయింటర్స్, ఎలక్ట్రీషియన్స్, హార్టికల్చరిస్ట్, యూ నేమ్ ఇట్. We had it. Okay sir, so ee movie chala super success ayindi and this is all because of your hard work and your teamwork as well and cheppukochu. So final ga meeru mee team gurinchi em cheppalanukuntunnara? Team ku okkati cheppala, thank you very much. Without you people we wouldn't have been able to do this and get ready for another project like this. Oh that's so sweet of you and thank you so much. Thank that was much. Pleasure having you on the show and mee movies anni inka future projects evaithe chestaro ilage pedda peddaga ilage successful ga avvalani nenu maa Vanitha team korukuntunnamu. So thank you so much sir. Thank you very much. ఓకే వ్యూవర్స్, చూసారు కదా ఇది ఇవాళ ప్రత్యేక కార్యక్రమం. మళ్ళీ ఇంకో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి.